అత్తయ్యోళ్ళు వాళ్ళందరూ మా ఆడపడుచులు కలిసి, ఇంకా మా హస్బెండ్ అసలు ఏమీ నన్ను పట్టించుకునేవాడు కాదు. వాళ్ళు ఒకసారి ఏమో కిరోసిన్ పోస్తారు నా మీద, ఆ తర్వాత ఒకసారి హ్యాంగింగ్కి వాళ్ళు రెడీ చేస్తారు. మంచం కోళ్ళతో కట్టారు నన్ను. ఈ రెండు కాళ్ళు పుత్తూరు కట్టలు వేస్తున్నాయి అప్పట్లో. అప్పుడు నన్ను ఎందుకో చూడడానికి వచ్చింది మా అమ్మమ్మ వాళ్ళు. మా బాబు ఒక జుబ్బా, డైపర్ లేదు ఏం లేదు, ఒక జుబ్బా మీద ఉన్నాడు. నేను నైటీ మీద ఉన్నాను. అమాంతంగా అంబాసిడర్, మా అమ్మమ్మ నడవలేదని ఎక్కడికెళ్ళినా పాపం అంబాసిడర్కి మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళు. దాంట్లో నన్ను ఎత్తుకొచ్చారు. ఇంకా తప్పించుకొని మా అమ్మ వాళ్ళు వచ్చి నన్ను అమ్మమ్మ వాళ్ళు తీసుకొని ఎక్స్కేప్ చేసి తీసుకొచ్చి నన్ను వాసవ్యలో పెట్టారు. బాబుకి 9 మంత్స్ ఉన్నప్పుడేమో వెళ్ళాను నేను అక్కడ. ఆ తర్వాత కొంచెం అక్కయ్య వాళ్ళకి వాళ్ళకి అలవాటు చేసి, ఆ తర్వాత నేను ఆ అలవాటు చేసే క్రమంలోనే టైలరింగ్ నేర్చుకుంటా, ఆ తర్వాత స్టోర్ కీపర్గా చేస్తే నాకు ఒక అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అవి బాబుకి ఏమైనా పాలకు వాటికి ఏమైనా ఖర్చులుగా అయితే వాటికి యూజ్ చేసుకునేదాన్ని. దీక్షా మేడం గారు డాక్టర్ మల్లికార్జునరావు గారు వెన్నెల హాస్పిటల్ డాక్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చి నువ్వు అక్కడ జాయిన్ అవ్వడు. డాక్టర్ గారు వెళ్ళిన వెంటనే ఎట్ ఏ టైమే రేపు మార్నింగ్ వచ్చాయి మా డ్యూటీకి అన్నారు. అక్కడ 4 ఇయర్స్ చేశాను. అక్కడ నుంచి ఇంకా పిల్లోడికి కాస్త బాగోక నేను లీవ్స్ ఎక్కువ పెట్టాను. అలా అయిన తర్వాత ఇప్పుడు డివిఎల్ గారి దగ్గర సిటీ డయాబెటీస్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అది 13 ఇయర్స్ ఏమో అయిపోయింది. ఇంకా డాక్టర్ గారి దగ్గరే అక్కడే చేసుకుంటా హ్యాపీగా ఉన్నాను. 1 గంటకి వెళ్ళి మా డాక్టర్ గారు ఏమైనా తెమ్మన్నా తెచ్చేస్తాను, అంత ధైర్యం. నక్కల్ రోడ్లో విజయ ఇక్కడ ఇంటి దగ్గర బయలు దగ్గర నుంచి ఈ ఏలూరు రోడ్లో అసలు భయం లేదు. నేనే రాణి అన్నట్టుకు తిరుగుతా బండి మీద, నాకు అసలు భయమే లేదు. అసలు ఏంటి, నేను ఎందుకు ఇలా చచ్చిపోవాలి, నాకేం అవసరం, నేను వాడి మీద నేను ఎందుకు బెంగపడాలి అలా అనమాట. ఇంకా నర్సింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్, ఇంకా నేను ఇదేంటి వాడేంటి నన్ను బతికించి నేనేం బతకగలను అన్న ధైర్యం నాకు వాసే వాళ్ళే ఇచ్చారండి. ఫస్ట్ నేను ఉన్న రెంట్ నేను ఓన్గా ఒక చిన్న కుండ పెట్టుకుని ఉండే టైం 300 రెంట్తో 1200 శాలరీకి జాయిన్ అయ్యాను నేను. అక్కడ నుంచి ఒక్కొక్క అడుగు ఇప్పుడు ఒక 13-14 థౌజండ్ సంపాదించుకుంటుంది. మనం మానసికంగా దృఢంగా ఉండాలి ఫస్ట్. నేను ఇది చేయగలను, వాళ్ళతే నాకేంటి అనేది ఒక ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదో ఒకటి జీవనోపాధి చేసుకున్న దాంట్లో ఇంకా గ్రోత్ సంపాదించుకోవాలి ఫస్ట్. మా వాళ్ళు ఇంకా గోశాలు పరదాలు నథింగ్ అనమాట. మా ఇంటికి ఇంజెక్షన్స్ కోసం వస్తారు, హ్యాపీగా చేస్తాను, డబ్బులు తీసుకోను, నేను సేవ చేయడానికే ఇది నేర్చుకున్నాను అంటాను. అది ఫస్ట్ ఏంటంటే మనం మానసికంగా దృఢంగా ఉండాలి. ఎవరైతే మనకేంటి మనం చేసుకోగలమన్నంత ధైర్యంగా ఉండాలి. మనం కష్టపడుతున్నాం, సంపాదించుకున్నాం,
ఏదైనా సంపాదించుకోగలం. నాస్తి కేంద్రం వాసవ్య మహిళా మండలి వాళ్ళకి చాలా చాలా రుణపడి ఉంటాను. నేను నా పిల్లోడు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే వాసవ్య మహిళా మండలి.